సార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త చేస్తుంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ పదవి చేపట్టి 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన నేతృత్వంలోని గతంలో ఏం చేసారంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు నేసిరు మరి 10 మంది వైస్ ప్రెసిడెంట్లు నేసిరు ఇప్పుడు జనరల్ సెక్రటరీ సెక్రటరీలని ఆర్గనైజింగ్ సెక్రటరీలని ఇంకా స్పోక్స్ పర్సన్స్ని ఇంకా అందరినీ ఏబోతున్నారు కాబట్టి ఏసీసీలో మన మాణిక్యం ఠాకూర్ నేతృత్వంలో ఢిల్లీలో కసరత్తు జరుగుతున్నది సో 119 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి మళ్ళీ అదేవిధంగా రాష్ట్రంలో బలైన వర్గాల పాపులేషన్ ఎక్కువ ఉన్నది అదేవిధంగా అగ్ర కులాల నాయకులు కూడా కీలక పాత్ర వహిస్తారు మా కాంగ్రెస్ పార్టీలో కాబట్టి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వెళ్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్ని సీట్లు చేస్తారు తెలంగాణలో మాకు దాదాపుగా 70 నుంచి 80 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అందరిని కలుపుకొనే పోతున్నాడు కొంతమంది నారాజు ఉంటారు పోటోలు పోతుంటారు దానికి మేము ఏం చేయలేము కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏందంటే వారు వచ్చినాక కొంచెం మూమెంట్ అనేది వచ్చింది పార్టీలా సో మేము గతంలో ఇద్దరు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ పొన్నా లక్ష్మయ్య గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వెళ్ళినాము ఒకసారి పొన్నా లక్ష్మయ్య దాంట్లో పిసిసి ఉన్నప్పుడు 21 సీట్లు వచ్చినాయి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ఉన్నప్పుడు 19 సీట్లు వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అని మేము ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పార్టీ కాకపోతే అక్కడ ఉన్న మనుషులు మంచోళ్ళు గారని బీజేపీ వాళ్ళు అభిప్రాయం అట్లేం లేదు ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారిని మేము ఏఐసీసీగా అధ్యక్షుడిగా మా దగ్గర ఎలక్షన్ జరిగినాయి ఎన్నుకోవడం జరిగింది మా పార్టీలో స్వేచ్ఛ ఉన్నది సోనియా గాంధీ నా రాహుల్ గాంధీ అదేవిధంగా ప్రియాంక గారి నేతృత్వంలో పాటు మా పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో మేము తెలంగాణ కూడా రేవంత్ రెడ్డితో పాటు అందరూ ఉంటారు మా దగ్గర దామోదర్ రాజేంద్ర సింహ ఉంటాడు మది యాష్కి ఉంటాడు చిన్నారెడ్డి ఉంటాడు హనుమంతరావు పొన్నాల లక్ష్మయ్య పట్టి విక్రమార్కు రేణుకా చౌదరి మల్లూరు రవి ఈ లీడర్ ఆ లీడర్ అనే కాదు అందరు చాలామంది మా దగ్గర పేర్లు చెప్పాలంటే 50-60 పేర్లు ఉంటాయి ఇంపార్టెంట్ పేర్లు సో వాళ్ళందరినీ కలుపుకొని రేవంత్ రెడ్డి గారు పోతున్నారు ఒక విషయం ఏంటంటే నేను పార్టీని రేవంత్ రెడ్డి గారు కానీ పార్టీ హైకమాండ్లో కానీ నేను ఒకటే కోరుతున్నా కరడు కొట్టిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మన పార్టీ లోపల ఉన్నారు జెండా మోసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్కు బీజేపీ పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు అయినా కాంగ్రెస్ జెండా మోస్తున్నారు అట్లాంటి వాళ్లకు మీరు పిసిసిలో అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా అదేవిధంగా నేను మల్లికార్జున్ ఖర్గే గారిని మళ్ళా మా ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో పాటు నదీం జావేద్ మళ్ళీ రోహిత్ చౌదరిని అందరినీ నేను కోరుతున్నా వీళ్ళందరినీ మీరు మనకు పని పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారు మీకంతా తెలుసు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు చూస్తున్నారు మీటింగ్లకు ఎవరు వస్తున్నారు జెండా మోసేటోళ్ళు ఎవరు మన కార్యకర్తలు నాయకులను వాళ్ళని మీరు కీలక పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పేసి నేను మా పార్టీ హైకమాండ్ని నేను ప్రత్యేకంగా కోరుతున్నా తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందని మీరు గతంలో అన్నారు దాని మీద స్పందన ఏది లేదు అట్లాంటి ఏం లేదు మా కెప్టెన్ అయినా పిసిసి ప్రెసిడెంట్ అయినా జట్టు ఏమున్నా ఇప్పుడు మంచి జరిగినా చెడ్డు జరిగినా ఏది జట్టుది అంత బాధ్యత రేవంత్ రెడ్డి గారు 1 ఉన్నారు మిగతా అంతా సభ్యులే కదా అందరం కలిసే చేసుకుంటాం మేము మా దాంట్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజం చూస్తే బాగుండదని మీరు అన్నారు గతంలో లేదు మేము ఏమో లే ఆయన టచ్ చేయండి మా ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్ మాకు అందరం కలుస్తాం పనిచేస్తాం మా నాయకుడు ఆయన ఆయన ఒక అనుభవం ఉంది రాజకీయంగా ఆయన డక్కే ముక్కలు దీని వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న రాలే కదా రేపు రాబోయే ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ ఎన్ని సీట్లు తేగలుగుతారు మేము 70-80 సీట్లు మాకు రాబోతున్నాయి విన్నావా ఇప్పుడు 2 సార్లు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు ప్రజలు కేంద్రంలో చూసిరు కేంద్రంలో నిత్యావసర ధరలు ఎట్లా పెరుగుతున్నాయి రాష్ట్రంలో కుటుంబ పాలన అయిపోయింది ఫ్యామిలీ టీఆర్ఎస్ అయిపోయింది మళ్ళీ బలిదానం చేసిన విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయి మళ్ళీ ఎవరికి న్యాయం జరుగుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వంలో సో ప్రజలు విసుగు చెంది ఉన్నారు మాకు కాంగ్రెస్కు అధికారం ఇవ్వబోతున్నారు నెక్స్ట్ టైం
పోయినసారి పట్టు అంటే 10 సీట్లు రాలేదు కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎలక్షన్ లో ఈసారి 2010 అంటున్నారు కదా 70 కాకున్నా మరో విషయం 2018 లో మాకు 19 సీట్లు వచ్చాయి బీజేపీకి కేవలం ఒకటే సీట్ వచ్చింది గోషామైల్ అది కూడా రాజా సింగ్ ఆయన వ్యక్తిగత ఎమ్మెస్తోనే వచ్చింది సో బీజేపీ అటర్ ఫ్లాప్ మన రాష్ట్రంలో ఇంకా అక్కడ వేరే రాష్ట్రాలు అంటే ఏమో అది వేరే ఇక్కడ బీజేపీకి లేదు ప్రధాన పోటీ మాకు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మరి శశిధర్ రెడ్డి గారు బీజేపీలో వెళ్ళిపోయినారు ఏం మనేది కాదండి ఆయన పోతే పోయిండు పోనీ మాకేం లేదు కాకపోతే ఆ సనత్ నారాయణ కాంగ్రెస్ అసెంబ్లీకి నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీ జీరో చేసేసిండు ఇప్పుడు ఆయన పోతే ఏమవుతుంది మాకు ఏం కాదు అప్కమ్ వేరే లీడర్లు ఆల్టర్నేటివ్ లీడర్లు మాకు ఉంటారు అక్కడ వాళ్ళని మేము ఎంకరేజ్మెంట్ చేస్తుంది మా పార్టీ మరి ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కానీ మొత్తం కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు కదా వాళ్ళంతా అదంతా ఏం లేదు టార్గెట్ గిరేట్ అంతా మీ మీడియా సృష్టి కానీ అదంతా ఏము టార్గెట్ గిట్లే ఏముండదు సార్ జగ్గారెడ్డి గారు మన సంగారెడ్డిలో ప్రెస్ గారెడ్డి గారు మాట్లాడుతూనే ఉంటారండి ఆయన సీనియర్ నాయకుడు కరడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యే విప్ అంటే పెద్ద మనిషి జగ్గు దాదా జగ్గు అన్న అంటేనే ఉంటాడు అది ఏమున్నది మా పార్టీ దాని మీద మీ అభిప్రాయం సార్ కొత్త కమిటీలో నేను ఒకటే చెబుతున్నా హైకమాండ్ని రేవంత్ రెడ్డి గారిని మల్లికార్జున్ ఖర్గే మా మాణిక్యం ఠాగూర్ గారిని మీరు అందరినీ కలుపుకొని అందరినీ వేస్తారని పనిచేసే వాళ్ళని కమిటీలు అకామిడేట్ చేస్తారని నేను భావిస్తున్నా మీలాంటి కరడు కట్టిన కాంగ్రెస్ నేతలు ఎంతమంది ఉండగలుగుతారు కాంగ్రెస్ చాలా మంది ఉన్నాం కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు మేము చాలా మంది ఉన్నాం ఎందుకంటే మేము పార్టీ వీడలేదు కదా ఇప్పుడు ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు అట్లే కాదు కదా మేము ముందులోనే ఉన్నాం కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా మేము కాంగ్రెస్ జెండా మోసుకొని ఉన్నాం కాబట్టి మాలాంటి వాళ్లకు ప్రత్యేకంగా అవకాశం ఇవ్వాలి కమిటీలలో అని చెప్పేసి నేను కోరుతున్నా జూపల్లి కూడా కాంగ్రెస్లోకి వస్తారని వస్తారు చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు ఇంకా కొంచెం టైం ఉన్నది ఇంకా చాలా మంది మా కమింగ్ డేస్లో మా కాంగ్రెస్ పార్టీకి వచ్చేటోళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ సార్